తెలుగువారి పండుగ సంక్రాంతి సంబరాలను రావులపాలెం గ్రామంలో పోతంశెట్టి రామరెడ్డి పార్క్ వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు సిఆర్సి సేవా సంస్థ అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి తెలిపారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్చర్ల జగ్గిరెడ్డి గ్రామ పెద్దల సూచనల సహకారంతో సిఆర్సి సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి వేమన జయంతి ఉత్సవాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సంబరాలు ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. 14వ తేదీ ఉదయం భోగిమంటలు, హరిదాసు, గంగిరెద్దులతో పాటు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గుల పోటీలు, పతంగుల పోటీ, టీవీ, సినీ కళాకారులతో ఆటలు, పాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, నల్లమెల్లి వీరరాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే సిఆర్సి ద్వారా ఈ సంవత్సరం సంక్రాంతి వేమ జయంతి ఉత్సవాలని చెప్పి ఈ పోతంశెట్టి రామరెడ్డి పార్కులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మా ప్రెసిడెంట్ నాగమోహన్ రెడ్డి గారు సహకారంతో, అలాగే మా డైరెక్టర్ సహకారంతో, అలాగే గ్రామ పెద్దలు ముండ్రెడ్డి గారు, అలాగే ఎంపీపీ జెడ్పీటీసీ ఆ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు జనవరి 14 నుంచి 18 వరకు ఈ పోతంశెట్టి రామరెడ్డి పార్కులో జరుగుతున్నవి. మార్నింగ్ 14వ తారీఖు మార్నింగ్ 9 గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవడం జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు ఈవినింగ్ 14 నుంచి 18 ఈవినింగ్ వరకు కూడా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే 18వ తారీఖుని వేమన జయంతి సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఈ రావులపాలెం మండలం, అలాగే కొత్తపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఈ పోతంశెట్టి రామరెడ్డి పార్క్లో ఉన్న ఈ బోటింగ్ కూడా సిఆర్సి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోటింగ్ 14వ తారీఖున ఓపెన్ చేస్తాం. అది ఈ పొంగల్ గురించే కాకుండా కంటిన్యూ కూడా ఇక్కడ బోటింగ్ జరుగుతుంది. అది కూడా సిఆర్సి ఆధ్వర్యంలో ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి రావులపాలెం పంచాయతీ వారు సహాయ సహకారాలు మాకు ఇప్పుడు కూడా ఎల్లవెల్లా కూడా ఉంటున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీ వారికి కానీ ముండెడ్డి గారికి కానీ మా అభినందనలు తెలుపుకుంటున్నాం. పంచాయతీ తరఫున కానీ ఊళ్ళో ఉన్న ముఖ్యులైన అందరినీ కలుపుకుని వెళ్ళాలని ఈ ఫెస్టివల్స్ రాజ్యాత్వం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్, ఇది రావులపాలెంలో. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరగాలని ఈ జనాలందరినీ కూడా, అంటే గతంలో సంక్రాంతి అన్నది ఇప్పుడు కూడా సంక్రాంతి వచ్చింది వెళ్ళింది అనుకుంటే తప్పించి సంక్రాంతి ఛానల్ని బట్టి మనకి పండగ వాతావరణం అన్నది ఊళ్ళో కనపడకుండా జరుగుతూ ఉంది. సంక్రాంతి వచ్చింది వెళ్ళింది అనుకుంటే తప్పించి సంక్రాంతి అన్న ఫీల్ ఎవరికి కూడా అది లేకుండా ఉంది ఇప్పుడున్న రోజుల్లో. మేమేమనుకున్నామంటే మగవాళ్ళు అందరూ ఏదో చిన్నదే పెద్ద ఏదో అలా తిరుగుతారు తప్పించి పిల్లలకు కానీ లేడీస్కి కానీ సరైన మనం సరైన పండగ వాతావరణం లేదు. ఏదన్నా ఫెస్టివల్లో వాళ్ళు బయటకు తీసుకెళ్ళాలంటే ఏది కూడా సరైన చుట్టుపక్కల సరైన కార్యక్రమం లేదని పిల్లల్ని ఫ్యామిలీస్ని అంటే మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఊరు మయాను కాబట్టి పార్క్ ఏరియాలో 5 రోజులు ఈ పండగని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఏదన్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేము ఈ పార్క్ని బేస్ చేసుకుని 5 రోజులు ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నాం. దాన్ని ఏంటంటే ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమాలు ఏంటని చెప్పేసి ఒక ఆహ్వాన పత్రిక ఒకటి మేము ప్రింట్ చేస్తాం జరిగింది. అది ఆల్రెడీ దీన్ని ఇప్పుడే అందరికీ కూడా ఒకసారి మీ మన మిత్రులందరికీ ఒకసారి మీరు కూడా ఒకసారి దీన్ని జనాలకి ఏంటంటే మీ ఎన్ని కార్యక్రమాలు చేసినా మీడియా వల్ల అది జనాలకి తెలుస్తుంది.